గాడీల లేకపోతే నీ బొక్కలు తీసా బిడ. గిన్నె ఉంటాడన్నా, ఇల్లు మస్తుందిరా, ఇదే దానికి సమాధి. ఇక్కడే ఉంటాడా? అవునా, సరే ఒంటరిగా బలే దొరికిండు. గొలుసులతో కట్టి లాక్కెళ్దాం కొడుకుని. కొట్టే దెబ్బలకి చెవుల్లోంచి రక్తం పడాలనా? బయట లాక్కుంటూ లోపలికెళ్ళి వెళ్ళాడన్నా. ఏదో జరగబోతుందిరా అన్నా, నువ్వు భయపడతావేంటన్నా? రండ్రా. ఏంటో అందరు వాళ్ళ వాళ్ళే గులుకుంటున్నారు. అర్థమైంది, మన వాయిస్ గడ్డ పనిచేస్తుంది కానీ ఇయర్ ఫోన్స్ పగిలిపోయాయిరా. చంద్రముఖి కాపాడమ్మల్లా, బొమ్మలే వచ్చి రక్షించమ్మా. రోబో రజని నీకొచ్చిన మంత్రమో తంత్రమో ఏదో చదువు. తోమ్ 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 తరిగిన తోమ్ తోమ్ తోమ్. ఆకలితో 10 రోజులైనా బతకచ్చురా. వీటి చదివే మంత్రాలకి ఆ చండాల మిల్లక అది ఎప్పుడొచ్చి చంపుతుందోని భయపడుతూ బతుకుతున్నాంరా. వీడికి ఆ చూపు తప్పని ఇంకేం రాదురా. మా గది కూడా రాక వీడి దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాంరా. మా మొగాలు చూడరా, మమ్మల్ని వదిలేరా. మీ అమ్మ కడుపాడా ఇదొకటి ఒరిజినల్ కాదు. రాక్షసి, తప్పు చేసింది నేను, కావాలంటే నన్ను బలి తీసుకోవే. సుజయ్ను వదిలేయి ప్లీజ్. చూడు తమ్ముడు, నాకు నిజంగా మంత్రాలు రావు కానీ మనసుంది. మీ స్నేహం గెలవాలని కోరుకోవడానికి అది సరిపోతుంది. ఇక మీదట అంతా పైవాడు చూసుకోవాలి. శృతిలే, సుజయ్ని మనం కాపాడగలం. వాడు ఏకాగ్రతతో చదివిన ఆ చెడు అక్షరాలకి అంత శక్తి ఉంటే మనం మనసారా తలుచుకునే మంచి మాటలకి ఇంకా శక్తి ఉంటుంది. ఆంజనేయ స్వామిని తలుచుకో. సుజయ్ని ఎవరేం చేస్తారో మనము చూద్దాం.
ఎవరమ్మా వెళ్ళారా? మీ అమ్మా నాన్న ఎవరమ్మా? మీ ఇల్లు ఎక్కడా?